వినండి, లేఖనాల్లో రాయబడి ఉంది. వినడము ఎంత ప్రాముఖ్యమంటే విన్నవారే విశ్వసించగలుగుతారు. ఆమేన్, ఆమేన్. నువ్వు దేవుని మాటను వినాలి. ప్రభు నీతో మాట్లాడుతున్న మాటను నువ్వు వినగలగాలి. నీ దగ్గరికి వస్తున్న వాక్కును నువ్వు వినగలగాలి. కానీ విచారకరమైన విషయం ఏందో తెలుసా? ఆనాటి నుండి ఈ రోజు వరకు ఉన్నారు. ఆ రోజు ఐతుకు అని పిలువబడుతున్న యవనస్తుడు మంచి సువర్ణమైన మాటలు అతని కొరకు వెలపరచబడుతున్నప్పుడు ఇతడట గాఢ నిద్ర కలిగి అతడు నిద్రపోవడం ప్రారంభించాడు. గమనించండి, చాలామందికి వాక్యం అనగానే నిద్ర వస్తుంది. చాలామందికి దేవుని మాటలు వినడం అనగానే ఆలోచనలు తప్పిపోతూ ఉంటాయి. చాలామందికి మైండ్ అబ్సెంట్గా ఉంటుంది, బాడీ మాత్రం ప్రజెంట్గా ఉంటుంది. చాలామందికి వాక్యం వారి దగ్గరికి వస్తుంటే నిర్లక్ష్యాన్ని కనపరుస్తూ ఉంటారు. చాలామంది వాక్యం అనగానే అప్పుడే ఫోన్స్ వస్తూ ఉంటాయి, వాక్యం అనగానే అశ్రద్ధ కలిగిస్తూ ఉంటారు, వాక్యం అనగానే నిద్ర వస్తుంది. ఎందుకో తెలుసా? లేఖనాల్లో రాయబడి ఉంది, ఒకవేళ అతడు వాక్యము వింటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది, ఆ విశ్వాసము ద్వారా లోబడడం జరుగుతుంది. అతడు లోబడిన మరుక్షణము అతని జీవితంలో మార్పులు జరగడం ప్రారంభిస్తాయి. ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి సాతానుడు స్టార్టింగ్లోనే బ్రేక్ చేస్తాడు. అందుకే చూడండి, పిల్లలతో ఆడుతూ ఉంటారు, అందుకే చూడండి ఫోన్లు చూస్తూ ఉంటారు, అందుకే చూడండి నిద్రపోతూ ఉంటారు, అందుకే చూడండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. నీ జీవితంలో మార్పు జరగాలన్నా, నీవు ఇతర జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నా, మొదట నువ్వు దేవుని మాటను శ్రద్ధగా ఆలకించాలి. ద ఫస్ట్ థింగ్, నువ్వు దేవుని మాటను శ్రద్ధగా ఆలకించగలగాలి. నువ్వు ఎంతటి స్థాయికి వెళ్ళాలి అంటే, ఆదివారం వినబడుతున్న వాక్యమే కాదు, నేరుగా దేవుని స్వరము వినగలిగిన స్థాయికి నువ్వు ఎదగాలి. అంత శ్రద్ధ నువ్వు చూపించగలగాలి. పేతుడు అంటున్నాడు, ఊరికేనే లేచి నడవలేదండి, దీని వెనక ఎంత ప్రాసెస్ ఉందనుకున్నావు? నేను 3.5 సంవత్సరాలు శ్రద్ధగా విన్నాను. ఒక్కరోజు తప్పిపోకుండా ప్రతిరోజు విన్నాను. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు వాక్యాన్ని తెరిచి ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నిన్ను స్పర్శిస్తూ ఉంటాడు, ప్రభు నిన్ను స్పందిస్తూ ఉంటాడు. ఆదివారం నీతో మాట్లాడతాడు, వారమంతా ప్రభు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. కానీ ఈరోజు సంఘం ఎలాగుందయ్యా అంటే, ఈనాటి సంఘమే కాదు ఆనాటి సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాగున్నారంటే, నిద్రపోవడానికి వారు ప్రాముఖ్యతను ఇస్తున్నారు, అశ్రద్ధగా కూర్చోవడానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు, పిల్లలతో ఆడుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం. ఎందుకో తెలుసా? సాతానుడు నీకెందుకు నిర్లక్ష్యాన్ని కలిగిస్తున్నాడంటే, నీ జీవితంలో జరగబోతున్న మార్పు వారు గురితెరిగిన వాడై ఉన్నాడు. వాడు గురితెరిగాడు, అందుకే నేను వాక్యాన్ని విననివ్వడు, వాక్యం చదవనివ్వడు. ఎంత మంచి వాక్యం చెప్పనివ్వు, తట్టి తట్టి లేపి వాక్యాలు చెప్పనివ్వండి, అరిసి అరిసి వాక్యాలు చెప్పనివ్వండి. ఈరోజు క్రైస్తవ సమాజములో వాక్యానికి అసలు ప్రాముఖ్యతనే లేకుండా పోతుంది. వారి జీవితాల్లో వాక్యానికి ప్రాముఖ్యతనే లేకుండా పోతుంది. దిక్కులు చూడడానికి వస్తారు. ఆ రోజు ఐతుకు నిద్రపోవడం వల్ల బాగుపడ్డాడా లేకపోతే మరణించాడా చనిపోయాడా? చెప్పండి. ఐతుకు నిద్రపోవడం వల్ల, వాక్యం వింటున్నప్పుడు నిద్రపోవడం వల్ల అతనికి నష్టం జరిగిందా మేలు జరిగిందా? నష్టము వాటిల్లింది. అందుకే ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు వినగలిగితే నీ జీవితంలో మార్పులు నువ్వు చూస్తావా?
నువ్వు ఇతరుల జీవితాలను మార్చే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. చెప్పిన ఈ వారమే కాదు, నీ జీవితాంతము నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా వింటూ 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 వెళుతున్నప్పుడు నీ జీవితంలో వారం 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 మార్పులు చూడడం నువ్వు గమనిస్తావా? ఈరోజు నువ్వు వాక్యాన్ని ఎంతగా వినగలుగుతున్నావు? ప్రభు నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు సెల్ఫోన్లో నీ పనులు చేసుకోవడానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు. ప్రభు నిన్ను దీవించిన కొలది నీ సమయం అంతా సెల్ఫోన్లోనే సరిపోదు. వాక్య సమయములో, వాక్యము అందించబడుతున్న సమయములో ప్రతిరోజు బైబిల్ తెరవలేనంతగా బిజీగా మార్చిపోయావు. అందుకేనా నేను ఆశీర్వదించింది ప్రభు, అందుకేనా నేను దీవించింది, అందుకేనా నీ రోగం నుండి నేను రక్షించింది. ఎందుకు రక్షించాడు? నువ్వు ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆదివారం ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలను శ్రద్ధగా వింటున్నప్పుడు నీలో విశ్వాసము అది పెరగడం ప్రారంభిస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్, ఒక సింగిల్ మాట కూడా దాటిపోకుండా నువ్వు వినాలి. చిన్న మాట కూడా దాటిపోకుండా వినాలి. నేను చెప్పిన ఈ 15 నిమిషాలలో ఎంతమంది ధ్యాస ఇక్కడి నుంచి పారిపోయిందో చూడండి. ఎంతమంది మీ మనసులు ఎక్కడెక్కడ తిరగడం ప్రారంభించాయి చూడండి. ఎంతమంది మీ పిల్లలను సెట్ చేసుకోవడానికి ఉన్నారు లైవ్లో, ఎంతమంది ఎన్నిసార్లు లేచిపోయారో. దేవుని మాట అది జీవము కలిగిన మాట, అది విశ్వాసాన్ని పెంచగలిగిన మాట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈరోజు వరకు నువ్వు దేవుని వాక్యం ఎలా విన్నావో తెలియదు, కానీ ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవ్రీ ఇండివిజువల్ నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నుండి దేవుని వాక్యంను నేను శ్రద్ధగా వింటాను. పక్క వారిని తట్టి చెప్తారా, ఈరోజు నుండి వాక్యం శ్రద్ధగా వినాలి. చెప్తావా? దేవుని సంఘము, దేవుని సంఘం అంటే కాబోతున్న పెళ్లి కుమార్తె. ఎవరి పెళ్లి కుమార్తె? ఎవరి పెళ్లి కుమార్తె? ఎవరు తన భర్త తెలుసా? సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ఆ వ్యక్తులను నీవు గణపరుస్తేనే ప్రభు నిన్ను గణపరుస్తాడు. లేకపోతే నీ దగ్గర డబ్బున్నా ధనమున్నా నీ మనసులో మాత్రం సమాధానాన్ని నువ్వు రుచి చూడవు. నీ జీవితంలో సమాధానం మాత్రం ఉండదు. ఒక ఎండ్, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు నీ పక్కన, నీ వెనక, నీ ముందు, నీ వెనక ఎవ్వరుండరు, సోలగా మిగిలిపోతావు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ పాయింట్ గుండా, ఆ మార్గం గుండా వెళ్ళాల్సిందే. సంఘమును, సేవకులను ఆనర్గా ఉంచి చూసిన వారికి ఖచ్చితంగా సమాధానముతో ఆ మార్గం గుండా వెళ్ళిపోతారు. నాకెందుకులే, అన్నోళ్ళే అక్కడ కూర్చొని ఎడతా ఉంటారు. అందుకని పక్కలను మంచి ఒక తట్టు తట్టి మనము దేవుని వాక్యాన్ని వినాలి. చెప్తావా? అన్నా, మనము దేవుని వాక్యాన్ని వినాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ వాక్యం వినడం ద్వారా, ఆ వాక్యం వినడం ద్వారా రోమాపత్రిక 10:17 ఉంటాయి, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆమెన్. ఏమని రాయబడింది? వినుట వలన. చెప్తారా? వినుట వలన. గంభీరంగా, వినుట వలన. అందరం చెప్దాం, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము మహత్తరమైన కార్యాలు చేయడానికి అది ప్రారంభముగా మార్చబడుతుంది. ఆమెన్.